బోనాల పండుగ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది? తొలి సర్కార్ బోనం అంటే నిజాం సర్కార్ నుంచి వచ్చే ఒక డబ్బులని. నీకు మంత్రాలు వస్తాయా? మా తాత భూతాతల నుంచి నడుస్తుంది, అది ఇప్పటికీ నేను పాటించి చేస్తున్నాను. మందు తాకి పోతురాజు వేషం వేస్తారట? పబ్లిక్లో సీసలు ఎత్తుకొని తాగడం, పబ్లిక్లో గుట్కా పాన్పరాక దేని ఉంది. ఎర్లీ మార్నింగ్ 3 AM కి లేచి పూజలు చేస్తారట? నా వ్యక్తిగతంగా దేవుడు వచ్చినప్పుడు మీరు ఛాతి కొరకడం కానీ గొంతు కొరకడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారట? ఛాతీలు కొరకడం, గొంతులు కొరకడం లాంటివి. శత్రువులు బాగా ఉన్నట్టున్నారు మీకు? ఈ శత్రువుల వల్లనే నేను. ఎప్పుడైనా దేవత కానీ దేవుడు కానీ మీకు కనిపించారా? కోతరాజేశ్వరం వెళ్తున్నా, టైర్ బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిన కార్ని విత్ఇన్ సెకండ్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్లో. దేవుడు కానీ దేవత వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా, వస్తే ఎంతసేపు ఉంటుంది? ఆ దేవుడు వచ్చినప్పుడు ఆ ఉగ్రరూపం దాచడము. తల్వార్ అనేది మీ పేరు ముందు, అసలు ఎందుకు యాడ్ అయింది? ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో అటాక్లు చేసిరు పైల్వాళ్ళే. కానీ అమావాస్య రోజు మీకు ఏమైనా జరిగిందా? అమావాస్య రోజు నేను వెళ్ళి పలక్నామ గుళ్ళో కోడిని చేతితో నరికేస్తారంట, పోతురా చేయి మీద కొట్టడం లాంటిది. అన్ని మంచి పనులు చేసే మీకు ఇంతమంది శత్రువులు ఎలా ఉన్నారు? ఆపోజిట్ వస్తున్నా అని చెప్పి ఇంట్లో గాజులు వేసుకుని అయితే కూర్చోలేము కదా. ముంగడొచ్చి మొగలేక మాట్లాడితే మాత్రం ఆయనకి పక్క. ఆ దమ్మైతే ఎవరికి లేదు. మా అమ్మనన్న కొట్టింది నేను ఒక్కనే. ఉంటే ఇంట్లో ఉంటా, లేదంటే కాటీలు ఉంటా. ఎప్పుడు సన్నిహితంగా ఉన్న దినేష్ పోతురాజు గారు చనిపోయారని విన్నాము, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? శత్రువులు తయారయ్యారు అని ఎప్పుడైనా ఆపేద్దామనిపించిందా? ఎవరో వార్నింగ్ ఇచ్చిండు. మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారా? గాంధీ తాతనైతే కాదు, నేను ఒక చెంప కొట్టే లోపడానికి నేను కథం చేసేస్తాను.